తెలంగాణలో 10th పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా నెక్స్ట్ ప్రమోట్ చేయనున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఎగ్జామ్స్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో అందిస్తారు. రవికుమార్, మాధవి, విద్యార్థుల్లో నెలకొన్నటువంటి టెన్షన్కు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. తెలంగాణలో 10th పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా నిన్న ఇవాటి నుంచి జరగాల్సినటువంటి పరీక్షలు మొన్న శనివారం హైకోర్టు వాదనల తర్వాత పూర్తిగా వాయిదా పడినటువంటి పరిస్థితి. ఇక మొన్న వాయిదా పడిన దగ్గర నుంచి కూడా విద్యార్థులు తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో ఆందోళన నెలకొన్నది. గతంలో 2 సార్లు వాయిదా పడినటువంటి పరీక్షలు మళ్ళా ఎప్పుడు నిర్వహిస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో నిర్వహిస్తారు, ఏ విధంగా ఉంటుంది అనేది విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నది. సో దీనికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టింది. ఇప్పుడున్నటువంటి 10వ తరగతి విద్యార్థులందరినీ కూడా ప్రమోట్ చేస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ ఆధారంగా ఈ ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆ బేస్లోనే గ్రేడ్లను కూడా డిసైడ్ చేయాలని చెప్పేసి కూడా విద్యాశాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ఈ అంశంపై చర్చించారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు, ఇది 10th క్లాస్ పరీక్షలు అన్ని ఆధారపడి ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని వాటినన్నింటినీ పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాత తుది నిర్ణయము రద్దు అని తేల్చి చెప్పింది. ప్రభుత్వం విద్యార్థులన్నింటికీ అందరినీ కూడా ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రకటించింది. ముఖ్యంగా విద్యార్థులలో పూర్తి స్థాయిలో ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక విధంగా చెప్పాలంటే హైకోర్టు ఇదే చెప్పింది. ఇలాంటి సిచ్యువేషన్లో కరోనా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాస్తవానికి కరోనాకు ముందు ఈ ఎలక్షన్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. వాస్తవానికి 11 పరీక్షలు 10వ తరగతి విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. ఇందులో 3 పరీక్షలు అయిపోయిన తరువాత ఈ కరోనా ఎంటర్ కావటం, లాక్డౌన్ ప్రకటించడంతో విద్యార్థులకు సంబంధించినటువంటి 10వ 10వ తరగతి పరీక్షలు 9 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ 9 పరీక్షలకు సంబంధించి లాక్డౌన్ పూర్తి స్థాయిలో సడలింపులు చేస్తూ వస్తున్న క్రమంలో ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి భావించినప్పటికీ హైకోర్టులో వాదనలు విన్న తర్వాత హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వ్యాధి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తే ఖచ్చితంగా విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ఒక పక్క, విద్యార్థుల ప్రాణాలు ఒక పక్క. ముఖ్యంగా ఈ ప్రాణాలకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. ప్రభుత్వం కూడా అదే ఆలోచించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా బాగా చదువుకునేటువంటి విద్యార్థులు కావచ్చు, లేదంటే కొంచెం డల్గా ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు, మధ్యస్థంగా చదివేటువంటి విద్యార్థులు కావచ్చు, వీటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఏవైతే రాశారో వాటికి సంబంధించినటువంటి మార్క్స్ను బేస్ చేసుకోవడంతో పాటు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ ఉన్నాయి. అసెస్మెంట్ మార్క్స్ సంబంధించినటువంటి జాబితా అంతా కూడా రాష్ట్రం నలుమూల నుంచి ఉన్నటువంటి పాఠశాలల జాబితా అంతా కూడా ఇప్పటికే ప్రభుత్వ వెబ్సైట్లో, విద్యాశాఖ వెబ్సైట్లో ఉంది. వీటితో పాటు ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి డేటా అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సమర్పించినట్టయితే వాటిని ఆధారంగా మెమోస్ ప్రిపేర్ చేస్తారు. విద్యార్థులకు ఏ గ్రేడ్ నిర్ణయించాలి అనే దానిపై పూర్తి స్థాయిలో ప్రభుత్వ ముఖ్యంగా పాఠశాలలు పంపించేటువంటి ప్రీ ఫైనల్ కు సంబంధించినటువంటి జాబ్ A1కు సంబంధించినటువంటి మార్క్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనా పరీక్షలు ఉంటాయా ఉండవా, ఉంటే ఏ విధంగా ఉంటాయి, ఉంటే ఒకవేళ పరీక్షలు రాయాల్సి వస్తే విద్యార్థుల భవిష్యత్ ఏంటి అనే దానిపై పూర్తి స్థాయిలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో సమాలోచనలు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లాంటి రాష్ట్రంలో కూడా ఇదే విధానంతో ముందుకు పోతున్నటువంటి క్రమం ఉన్నది. దేశంలో ఈ కోవిడ్ బారిన పడి కోవిడ్ సంఖ్య ఎక్కువ పెరుగుతున్నటువంటి రాష్ట్రాలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఎగ్జామ్స్ రద్దు చేసి ఇలాంటి విధానంతో ప్రమోట్ చేస్తేనే బెటర్ అని చెప్పేసి భావించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రాణాలకు ముప్పు లేకుండా, ముఖ్యంగా కరోనా వైరస్ ఏ రూపంలో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎవరికి ఉంటుంది అనే అర్థం కాని పరిస్థితి గత 15 రోజులుగా
రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి, మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి, ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణంలో విద్యార్థులను ఎగ్జామ్స్ గినా రాయించితే ఇబ్బందులు తలెత్తితే దానికి ఎవరు బాధ్యులు అని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి మొన్న శనివారం వాదనలో ఉన్నది. సో ఏది ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్ లో విద్యార్థులు వేల సంఖ్యలో, దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ రావాల్సిన పరిస్థితి, అంటే ఉన్న 11 ఎగ్జామ్స్లలో 3 ఎగ్జామ్స్ అయిపోయాయి, మిగిలిన 9 ఎగ్జామ్స్ రాయాలంటే దాదాపు నెల రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉన్నది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నెల రోజుల పాటు ఎగ్జామ్స్ రాయాలి అంటే ఉన్నటువంటి కాలం కూడా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అకాడమిక్ ఇయర్ ఇప్పటికే కరోనాకు సంబంధించినటువంటి వ్యాధి వల్ల పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో అకాడమిక్ ఇయర్ ఉన్నది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో రద్దు చేసి మెమోలను జారీ చేసి విద్యార్థులను ప్రమోట్ చేసి మరొక అకాడమిక్ ఇయర్ కు ప్లాన్ చేసుకోవటం అనేది ఉత్తమం అని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ విద్యాశాఖ అధికారులకు సూచించిన నేపథ్యంలో ముఖ్యంగా తదుపరి కార్యాచరణ పూర్తి స్థాయిలో స్పీడప్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఫ్రీ ఫైనల్ మార్క్స్ జాబితా, ఇంటర్నల్ అసెస్మెంట్ సంబంధించినటువంటి జాబితాను బేస్ చేసుకుని వెంటనే ఈ కార్యాచరణను పూర్తి స్థాయిలో నిర్వహించాలని చెప్పేసి, మార్కుల జాబితా కూడా లేట్ చేయొద్దని చెప్పేసి కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా 10th క్లాస్ విద్యార్థుల్లో నెలకొన్నటువంటి ఆందోళన కావచ్చు, ముఖ్యంగా తల్లిదండ్రుల్లో నెలకొన్నటువంటి ఆందోళన కావచ్చు, వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు అప్పట్లో తగ్గే పరిస్థితి లేదు, ఈ విస్తృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముఖ్యంగా పరీక్షలను రద్దు చేసి విద్యార్థులంతా కూడా ప్రమోట్ చేయాలనేది ముఖ్యంగా ఈ నిర్ణయం ఉన్నది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నుంచి పూర్తి స్థాయిలో విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఆందోళన పూర్తి స్థాయిలో తొలగింపజేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చెప్పవచ్చు. మాధవి రవికుమార్, సర్కార్ నిర్ణయంతో విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కావచ్చు ఎలాంటి స్పందన వస్తుంది? అదే విధంగా తదుపరి కార్యాచరణ పూర్తి చేయడానికి కేసీఆర్ అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ముఖ్యంగా పేరెంట్స్ కమిటీస్ కూడా కోర్టుకు చెప్పినటువంటి సందర్భంలో, ముఖ్యంగా కోర్టులో వాదనలు ఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వాదనలు వినిపించినప్పుడు పేరెంట్స్ ఒపీనియన్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. పేరెంట్స్ అసోసియేషన్ కూడా ఈ ఎగ్జామ్స్ నిర్వహించవద్దు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. 5 లక్షలకు పైగా ఉన్నటువంటి విద్యార్థులు రాష్ట్రం నలుమూలలా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో కంటైన్మెంట్ జోన్లు ఎక్కువగా ఉన్నాయి, హైదరాబాద్లో కేసుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థుల్లో 40% విద్యార్థులు గ్రేటర్ పరిధి, అంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలనే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో ఎగ్జామ్స్ గినా రాస్తే ఉన్నటువంటి ప్రమాదం ఎదురుగా కనిపిస్తున్నా గానీ అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లి విద్యార్థులతో ఎగ్జామ్స్ రాయించి ఒకవేళ విద్యార్థులకు కరోనా సోకినట్టయితే పెను ప్రమాదం అది కావాలని చేసినట్టు అవుతుంది అని చెప్పేసి కూడా పేరెంట్స్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాదనలు వినిపించడం. ఏది ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక విధంగా తల్లిదండ్రులు కూడా ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి. మేజర్ గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వం ఎగ్జామ్స్ రద్దు ఇవాటి నుంచి నిర్వహించాలని చెప్పేసి భావించినప్పటికీ ఒకసారి వాయిదా పడింది, రెండవసారి కూడా వాయిదా పడిన తర్వాత మూడవసారి ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది ఇటు ప్రభుత్వానికి కానీ అటు విద్యార్థులకు కానీ అటు తల్లిదండ్రులకు కానీ ఇబ్బందికరమే. కాబట్టి పేరెంట్స్ కూడా చాలా మంది ఈ ఎగ్జామ్స్ ను రాయించే పరిస్థితి కూడా లేదు అని చెప్పి ఒకవేళ ప్రభుత్వం కింద కండక్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి మరొకసారి డేట్ ను కూడా రిలీజ్ చేసినట్టయితే ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనలకు లోనయ్యే పరిస్థితి ఉన్నది. సో వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఎగ్జామ్స్ ను రద్దు చేసి ప్రమోట్ చేసే విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇక ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి స్థాయిలో వెంటనే చేయాలని చెప్పేసి కూడా విద్యాశాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ ఇంటర్నల్ అసెస్మెంట్ కి సంబంధించినటువంటి మార్క్స్ అన్ని కూడా ప్రభుత్వం వెబ్సైట్ లో ఉన్నాయి. వాస్తవానికి 2015 ముందు ఇంటర్నల్ అసెస్మెంట్ కి సంబంధించినటువంటి మార్క్స్ జాబితా ప్రభుత్వం దగ్గర ఉండేది కాదు. 2015 నుంచి ఈ పద్ధతి ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవ్రీ ఇయర్ నడుస్తున్నది. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ సంబంధించినటువంటి జాబితా ప్రభుత్వం దగ్గర ఉండటం అనేది ఒక విధంగా కలిసి వచ్చిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఇంటర్నల్ అసెస్మెంట్ కు తోడు ఫ్రీ ఫైనల్ కు సంబంధించినటువంటి మార్క్స్ జాబితా వెంటనే ఆయా పాఠశాలలన్నీ కూడా
డివి ఆఫీసులకు గాని లేదంటే ప్రభుత్వం చెప్పేటువంటి వెబ్సైట్లకు గాని అప్లోడ్ చేసే పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకుండా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ చెప్పారు.